ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం కుక్కట్పల్లి నియోజకవర్గ ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు నాయకులు కార్యకర్తలతో కలిసి హెచ్ఏఎల్ పార్కులో మొక్కలు నాటి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్, బల్వంత్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ కర్రె జంగయ్య, మాజీ కౌన్సిలర్ కర్రె లావణ్య, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఉదయ్ యాదవ్, బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్, కాన్స్టిట్యున్సీ మహిళా వింగ్ ఉదయరాణి, మహిళా ప్రెసిడెంట్ లలిత, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన సేవలు ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని తెలిపారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారి జన్మదినాల సందర్భంగా కోటి మొక్కలు నాటాలన్న ఒక సంకల్పంతో ఎంపీ సంతోష్ కుమార్ గారు ఇచ్చిన ఛాలెంజ్ కు ఈరోజు మా బోయిన్పల్లి నుంచి అన్ని కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి అలాగే కేకు కటింగ్ చేయడం జరిగింది. ఇంకా 200 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశిస్తున్నాం అందరం. ఇక్కడ పెద్దలందరూ కూడా నరేంద్ర అన్న గారు, రంగయ్య గారు, విజయబాయ్ గారు, బలవంత్ రెడ్డి గారు, వార్డ్ మెంబర్లు, మహిళా సోదరులు, యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్నారు. ఈరోజు ఉద్యమ పార్టీతో పాటు ఎంతో ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినాక తెలంగాణకు ఏవైతే కావాలనుకున్నాయో అన్నీ కూడా ముఖ్యమంత్రి గారే ఉంది కాబట్టి నీళ్లు కానీ కరెంటు కానీ ఇలా ప్రతి విషయంలో రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు ఇంకా ఆరోగ్యంతో ఉండాలి. అలాగే మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు కూడా ఈ మా డివిజన్కు ఎనలేని సేవలు, ఎంత సర్వీసు, ఎంత అంటే రోడ్స్ కానీ